మీరు రెండు సినిమాలు చేశారు చిరంజీవి గారితో. చేసిన తర్వాత అంటే మీ నాన్నగారు సపోర్ట్ ఉంది అప్పటికే ఇండస్ట్రీలో కాదన్ను, కానీ దాసరి గారికి ఒక ఒక ఫాలోయింగ్ ఉంది వెనక ఉన్నారు, ఆయనతోనే థర్డ్ దానికి ఆ డీ కొనాలనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? ఏమో చిన్నప్పటి నుంచి ఆ ఫైటింగ్ అలవాటు అయిపోయింది అంతే తప్ప దానికి ఏమి లేదు, ధైర్యం అనేది ఏం లేదు. ఏం చేస్తారు చంపుతారా ఏంటి ఎప్పుడైనా కానీ అట్లా కాదు, అట్లా కాదు అంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఇప్పుడు జర్నీ ఉంటుంది కదా, ఇండస్ట్రీ జర్నీ ఉంటుంది కదా. మనకి అనుకోకుండా మనకి ఇప్పుడు నా వయసుకి నాకు రెండు సక్సెస్లు వచ్చినాయి, రెండు సూపర్ సక్సెస్లు. ఫస్ట్ సినిమా 100 డేస్, సెకండ్ సినిమా సిల్వర్ జూబ్లీ, రెండు చిరంజీవితో చేసాం. సో నాకు సక్సెస్, నాకు మరో కురుక్షేత్రం చేసేటప్పుడు నాకు గ్లామ్ పర్సనల్గా గ్లామర్ ఉండేది, జనం ఓదు నా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇవన్నీ కాదు కానీ పిల్లతనము పిల్ల చేష్టలు ఏదో మొండి ధైర్యమో ఏదో తెలియదు చేసాం. ఎందుకు వచ్చిందంటే దానికి అర్థం పర్థం లేదు. ఓకే ఓకే ఓకే. అది మేము రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో చేయాలి సినిమా. ఓకే. ఒక స్క్రిప్ట్ దాసరి నారాయణరావు గారు కథ రాసి డైలాగులు కూడా ఇవ్వాలి. సో ఆయన ఒక మేము లైన్ అనుకున్నాం, ఆయన ఒక లైన్ అనుకున్నారు. మొత్తానికి అది రెడీ చేసి వెళ్ళినాక షూటింగ్కి వెళ్దాం అనుకున్న టైంలో ఆయన బెంగళూరులో ఉన్నారు. వెళ్ళి కథ నరసింహారావు గారును వీళ్ళంతా కూర్చుని ఒక రోజంతా డిస్కస్ చేసినాక బాగాలేదు వద్దు పొమ్మన్నాడు ఆయన. వద్దు పొమ్మంటే వచ్చేసారి అది లేదు మళ్ళీ కొత్తది రాద్దాం అంటే బాగుంది కదా మీరు అంత చేసింది బాగుంది కదా ఇది ఎందుకు వద్దు అన్నాడు ఆయన, ఇదే చేద్దాం మనం అన్నాను నేను. ఓకే. సో అని అప్పుడు చిరంజీవి గారిని నేను కృష్ణరాజు గారిని అడిగా, చిరంజీవి గారిని అడిగాను అప్పుడు. ఓకే. ఆయన డేట్లు చేసుకోమన్నాడు. ఆయన అక్టోబర్లో మొదలెట్టి జనవరిలో రిలీజ్ చేద్దాం, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మొదలెట్టి జనవరి 26 రిలీజ్ చేద్దామని అనుకుని కృష్ణరాజు గారిని అడిగాం. అడిగి మొదలెడదాం అనుకుంటే మామూలుగా క్యాజువల్గా నడిచిపోతున్నాయి, ఎందుకంటే చిరంజీవికి నాకున్న ర్యాపోలో డేట్లు తీసుకోవటం అవన్నీ అక్కర్లేదు, ఆయన మామూలుగా చెప్పాడు కూడా అయిపోయింది. వెంకన్న బాబు రాలేదు సార్ ఆ టైంకి? రాలేదు రాలేదు రాలేదు. మీరు డైరెక్ట్ యాక్సెస్? వచ్చాడేమో వచ్చాడేమో కానీ, బట్ అప్పటికి మాకున్న దానికి థర్డ్ ఫిల్మ్ కదా కంటిన్యూస్. సో ఆయన చేసేద్దాం అన్నాడు, జరిగిపోతాం అన్నాడు. ఆ టైంలో ఏదో చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది, వచ్చి చిరంజీవి గారు పాపం డైరెక్ట్గా ఆయన నాకు చెప్పకుండా మిగిలిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వద్దు సినిమా చేయొద్దు చిరంజీవిని వదిలేసేయమని చెప్పి నాకు క్రాంతి గారు వీళ్ళంతా చేశారు. జయ కృష్ణ గారు వీళ్ళందరూ పొద్దున్నే ఫోన్లు చేసి వద్దు వద్దు, వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ అయ్యాను. ఓకే. సో నేను అన్నాను ఎవరికి పర్సనల్ ప్రాబ్లమ్ చేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయను వద్దులే అనేసి. సో ఈ లోపల ఏమైంది, అది ఎందుకు వచ్చిందంటే ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే మరో కురుక్షేత్రం అనే టైటిల్తో ఒక యాడ్ వచ్చింది విజయ్ మాధవి ప్రొడక్షన్స్ కింద, నందం హరిశ్చంద్రరావు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని ఒక యాడ్ వచ్చింది. అప్పుడు నాకు పంతం వచ్చి సడన్గా మొదలెట్టాను. అప్పటికి మరి సడన్గా మొదలెట్టాలంటే వీళ్ళు చిరంజీవి గారు వాళ్ళు దొరకరు కదా, వేరే సినిమా మొదలెట్టేసాను. ఓకే. వేరే సినిమా మొదలెడితే డైరెక్టర్ దొరకాలి, రేల నరసింహారావు గారు అడిగితే నేను చేయను అన్నాడు. మా గురువుగారికి అగనెస్ట్గా నేను రానండి, నేను చేయను సినిమా అన్నాడు. సో అదే కథ పెట్టుకుని నేను చేస్తానని చెప్పి చేస్తే అప్పటికి మా అన్నయ్య అతను అప్పటికే సినిమాలు డైరెక్ట్ చేసినాడు, పెద్ద సినిమాలు డైరెక్ట్ అక్కడ ఆయన మానేసినాడు. ఆయన కొంచెం ఎడిక్షన్ అది ఇది ఉంటే మానేస్తే ఆయనకు ఒక కండిషన్ పెట్టా, నువ్వు మందు మానేసిన సినిమా చేస్తే సినిమా కంప్లీట్ అయ్యేదాకా టైటిల్ వేయను, ఎవరో దర్శకుడు క్వశ్చన్ మార్క్ వేస్తాను, సినిమా అంత కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ అయితే అప్పుడు నీ పేరు వేస్తాను, అప్పుడు దాకా ఏం లేకపోతే సో డైరెక్టర్ పేరు లేకుండా రిలీజ్ చేస్తాను సినిమా అని చెప్పి. సో మీరు ప్రమోషన్ అంతా చూడండి, ఎక్కడ డైరెక్టర్ పేరు ఉండవు. ఓకే. రిలీజ్ రోజు వరకు డైరెక్టర్ పేరు చెప్పలే, అప్పుడు వేసిన డైరెక్టర్ పేరు. సరే అట్లా అది వేసి ఆ సినిమా చేసుకొచ్చాం. ఈ లోపల రకరకాల ఘటనలు నాకు దాసరి నారాయణరావు గారికి పేచి భయంకరంగా జరిగింది. తర్వాత ఒక రోజు కాంప్రమైజ్ అయిపోయి టైటిల్ వివాదం, టైటిల్ వివాదం. సో ఫైనల్గా నాదే టైటిల్ నేనే తీసాను, వాళ్ళు దిగలు. అదే మీరే నెగ్గారులేండి ఫైనల్ సినిమా పంతమే నెగ్గి సినిమా ఆడుంటే ఇంకా ఇంకా బాగుండేది. కృష్ణ గారికి మధ్య అంత బాండింగ్ ఏర్పడిన తర్వాత ఎందుకు ఎందుకు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు? భేదాభిప్రాయం ఏం లేదు, కథ మొదటి నుంచి కూడా సిల్క్ స్మిత్తో కృష్ణ గారు డ్యాన్స్ చేయకూడదు నా మా పాయింట్. సిల్క్ స్మిత్ క్లైమాక్స్లో వచ్చినప్పుడు నేను డ్యాన్స్ చేయకపోతే ఎంత నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటాడు ఆయన, అందుకే నా సాంగ్ లాస్ట్ దాకా చీలే అసలు.
మొత్తం సినిమా తీసాం. ఓకే ఓకే. సో ఆ సాంగ్ బాబు మోహన్తో చేయాలి నేను కాదు, నా నేను చేయాలి క్లైమాక్స్లో వచ్చినప్పుడు నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అనేది ఆయన పాయింట్. నా పాయింట్ ఏంటంటే కృష్ణ గారు మాస్ హీరో, ఆ బాబు మోహన్ గారిని ఒప్పిస్తానికి చేయటం ఏంటి? యాక్చువల్గా మేము లక్షాధికారి మా నాన్నగారు చేసినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు మాస్ హీరో, నేను తెలివి తక్కువతనమో లేకపోతే అది తెలివో నాకు తెలియదు. ఆయన ఎన్టీ రామారావు గారు రేలంగ్ గారు వెళ్ళి అడవాడిగా మిక్కిలినేనికి మందు పోసి అద్దాల మేడ ఉంది సాంగ్ కూడా చేసాం, అప్పుడే చేశారు నాన్నగారు. సో బట్ అవన్నీ నేను కన్సిడర్ చేయలే. సరే అవి ఓల్డెన్ డేస్ కాబట్టి వాళ్ళు చేశారు, మనం వచ్చాం మోడర్న్ డేస్ వచ్చాము, మనకు ఒప్పుకోరు మాస్ హీరోలు అప్పటికి అంటే ఇంకా మాస్ హీరో అయ్యారు కదా కృష్ణ గారు కాదు అని. నేనంటే కాదు కృష్ణ కాదు, సినిమా సినిమాగా చూడు నువ్వు అంటాడు ఆయన. నేను కాదన్న సినిమా సాంగ్ తీసేసాము మేము, అన్నది ఆయనతో తీసాము. నేను లేను యాక్చువల్గా షూటింగ్లో లేను అప్పుడు చేసి మధ్యాహ్నం నైట్. బట్ నాకు తెలుసు నైట్ అదే స్టూడియోలో వేరే సెట్ వేసారని ఎవరో మన టీవీలు దీంట్లోనే పెట్టారు తప్పది, పద్మాలయాలోనే ఒకటే సెట్ అందులోనే పగలిది రాత్రి బాబు మోహన్తో చేశాం. ఓకే చేసాము. హనుమంతరావు గారు ఒకసారి చూశారట కూడా తర్వాత చెప్పారు ఏంటయ్యా అంటే ఏదో అని లేదు మాయమాటలు చెప్పి పంపించేశారు. తర్వాత సెన్సార్కి వచ్చినప్పుడు అది రివైజింగ్కి వచ్చింది, కృష్ణ గారు వచ్చారు చిచ్చి మంచి సాంగ్ తీసేస్తే అట్టాను. సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చి నువ్వు చూ చూడు కృష్ణ అన్నాడు. లోపల చూస్తే కృష్ణ గారు లేదు, ఆయన వచ్చి బయటకు వచ్చి ఇది ఇలా నా ఫ్రెండ్షిప్ బాగా చేసావు థ్యాంక్స్ అని చెప్పి షేకండి చెల్లి. ఆ తర్వాత ఏదో గొడవ మా ఆఫీస్ మీద ఫ్యాన్స్ అటాక్ చేశారు, అద్దాలు పగలు కొట్టారు ఫ్యాన్లు తగ్గ, నేను కేసు పెట్టా. మళ్ళీ ఈయన ఫోన్ చేసి నన్ను పిలిచి ఒక సంవత్సరం తర్వాత అన్న వదిలేవయ్యా పాపం ఆళ్ళెందుగా మన ఇద్దరం పోట్లాడుకుంటే ఆళ్ళెందుకు జైల్లో పెడతాం, వాళ్ళు జైల్లో 1 ఇయర్ ఉన్నారు పాపం చాలామంది. ఓకే ఓకే పడేసి వేరే బాధేశారు వీళ్ళందరినీ, అందరినీ వదిలి తర్వాత కేసు తీసేసి